ఆలస్యంగా ప్రకటించిన నంది అవార్డులు ఎప్పటిలానే ఆశ్చర్యానికి గురిచేశాయి. చాలా వరకు ముఖ్య అవార్డులు జ్యూరీ పారదర్శకతపై ప్రశ్నార్థకాన్ని వేలాడదీశాయి. ముఖ్యంగా 2013కి ఉత్తమ నటుడిగా ప్రభాస్ ని ఎంపిక చేయడం డిస్కషన్ పాయింట్ అయ్యింది. 2013కి గాను ప్రభాస్, మహేష్, పవన్ కళ్యాణ్ ఫ్రంట్ రన్నర్స్ అనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ప్రభాస్ తరపున లాబీయింగ్ గట్టిగా జరిగిందని గుసగుసలు వినిపించాయి. బాహుబలి 2 రిలీజ్ కి ముందు ఇది కూడా ఒక విధంగా పబ్లిసిటీకి పనికి వస్తుందని బాహుబలి బృందం కూడా తలా ఒక మాట వేశారట. ఎలాగో అమరావతి కోసం రాజమౌళి సాయం కోరిన చంద్రబాబుకి అతని మాట మీద గురి బాగానే ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ అయితే ఈ లాబీయింగ్ లాంటి వాటికి చాలా దూరం. ఎప్పుడూ అవార్డుల కోసం లాబీయింగ్ చేసి ఎరగని పవన్ కోసం అత్తారింటికి దారేది బృందం ఎవరు అవార్డు ఇవ్వాలంటూ రిక్వెస్ట్ పెట్టుకోలేదు. అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ ఎంతో గొప్పగా నటించేశాడని కాదు, కానీ మిర్చితో పోల్చుకుంటే అత్తారింటికి దారేది హీరోకే అన్ని పార్శ్వాలుంటాయి. లాబీయింగ్ తో సంబంధం లేకుండా ఉస్తాద్ కి అభిమానులు పీకేని ముద్దుగా పిలుచుకునే పేరు. ఉత్తమ నటుడు అవార్డు వస్తుందనుకున్న ఫ్యాన్స్ కి ప్రభాస్ కి ఇచ్చేశారని తెలిసి ఉసూరుమన్నారు.